రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేస్తున్నారని, ఆయనకు నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు మరియు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఆనంద్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని సుబ్బారెడ్డి తెలిపారు. గోపాలపట్నం, ఎన్ఏడి, కొత్త రోడ్, కంచరపాలెం మీదుగా నిర్వహించిన ర్యాలీలో అధిక శాతం ప్రజలు పాల్గొన్నారని, దారి పొడుగున ఆనంద్కు ఘనస్వాగతం పలికారని ఆయన తెలిపారు. అనంతరం జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. టీడీపీ చిల్లర రాజకీయాలు చేసిన అంతిమ విజయం వైసీపీదే అని వైవి సుబ్బారెడ్డి జోష్యం చెప్పారు. వైసీపీ ప్రభంజనం చూసి కూటమి పార్టీలు గజగజ వణుకుతున్నాయని ఆయన తెలియజేశారు. విశాఖ పశ్చిమలో ఆనంద్దే విజయ్ బావుట ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, 14వ వార్డు కార్పొరేటర్లు, వైసీపీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో, మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోనివ్వకుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఓటమి భయంతోనే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. అట్టాటక్కును కూడా ఈ కాలరా చూస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందనే దానికి ఇదే నిదర్శనం. కదిలింది కొట్టెత్తి కదిలిందే కొట్టెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం, ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం, విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం.